అంటే జగన్మోహన్ రెడ్డి దేవుడిలా చూస్తూ ఉంటే చంద్రబాబు అండ్ గ్యాంగ్ ఓటర్ని బిచ్చగాళ్లా చూస్తున్నారని, ఇది ప్రజలు గమనించాలని యలమంచిలి మున్సిపల్ చైర్మన్ విశాఖ డైరీ డైరెక్టర్ పిల్ల రమాకుమారి అన్నారు. జీవీఎంసీ 61వ వార్డు కార్పొరేటర్ కొనతాల సుధా ఆధ్వర్యంలో బాపూజీ కాలనీ, ఎస్సీ కాలనీలో నిర్వహించిన ఇంటింటా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రమాకుమారికి స్థానిక ప్రజలు పూలమాలలతో హారతులతో ఘనస్వాగతం పలికారు. అక్కడ ఎటు చూసినా జన సందోహంతో నిండిపోయింది. ఇంటింటా ప్రచారంలో రమాకుమారి మహిళలకు పెద్దలకు జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కరపత్రాలను ఆమె పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గెలుపును ఓర్వలేక చంద్రబాబు అండుకో తప్పుడు వీడియోలు రిలీజ్ చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే వారికి బుద్ధి చెప్తారని అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్కి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఆమె ఓటర్లను అభ్యర్థించారు. ఆనంద్ తెలిస్తే మీ వార్డు సమస్యలన్నీ త్వరితగతిన పూర్తి చేస్తారని, ఆనంద్ మాటిస్తే అమలు జరుగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో 61వ వార్డు అధ్యక్షులు కేబుల్ వాసు, వైసీపీ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, వైసీపీ యూత్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 61వ వార్డులో మరి ఈరోజు 128 వార్డు 128 బాబూజీ నగర్లో మేము డోర్ టు డోర్ స్టార్ట్ చేస్తాం. ఇప్పుడే అయితే స్టార్ట్ చేసిందంతా కూడా ఈ ఏరియా అంతా కూడా మరి ఇక్కడ మున్సిపాలిటీలో మరి జీవీఎంసీలో పనిచేస్తున్నారు అందరూ. చాలా సమస్యలు అయితే మాత్రం కనిపిస్తున్నాయి ఇక్కడ. మొన్నే మరి ఆనంద్ గారు మా దీని సహకారంతో ఒక 2-3 రోడ్లు ఇక్కడ వేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళ పర్సనల్గా కానీ మరి ఎప్పుడు నేను ఇన్ని సమస్యలు, పర్సనల్ సమస్యలు కూడా ఎన్ని వినలేదు. చాలా సమస్యలు ఇక్కడ ఉన్నాయి. ఈ సమస్యలన్నీ కూడా మెయిన్ కారణం ఏంటంటే మరి ముఖ్యంగా ఇక్కడున్న ఎమ్మెల్యేలు మరి ఎప్పుడు ఇక్కడికి బహుశా వచ్చి ఉండరు, అందుకని ఈ సమస్యలు మరి వాళ్ళ దృష్టికి వెళ్ళలేనట్టుంది. ఇవన్నీ కూడా రెక్టిఫై చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మరి మీ అందరూ కూడా చూసే ఉన్నారనుకుంటాను, మనకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఒక 2 వీడియోలు బయటకు వచ్చాయి. ఒక వీడియోలో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ 175 స్థానాల్లో ఏ విధంగా ఉన్నది, ఎంత పవర్ఫుల్గా ఉన్నది అన్నది వాళ్ళే డిస్కషన్లో చెప్పడం అన్నది ఒకటి. రెండోది నిజంగా చాలా బాధాకరమైన విషయం అది. నిజంగా మరి టీడీపీ వాళ్ళ దృష్టిలో ఓటర్లు అందరూ కూడా వెధవలు అని చెప్పి మాట్లాడడం అన్నది చాలా తప్పు. వాళ్ళు ఎన్ఆర్ఐస్ అయితే అవ్వచ్చు, వాళ్ళు భారతదేశం వదిలేసి పైన ఎక్కడో బాగా సంపాదిస్తే ఉండొచ్చు, కానీ మరి మన వాళ్ళని ఆ విధంగా సంబోధించడం అనేది చాలా తప్పది. ఓటర్కి ఏదో 1-2 లక్షలు ఇచ్చేస్తే వాళ్ళే ఓటేసేస్తారు అని చెప్పి చెప్పడం అన్నది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అంత చులకనగా ఓటర్ మీకు కనిపిస్తున్నారా అని చెప్పి నేను అడుగుతున్నాను. మరి వాళ్ళకి అలా ఉంటే చంద్రబాబు నాయుడు దృష్టిలో ఓటర్కి ఏ విలువ ఉందన్నది మనందరం కూడా తెలుసుకోవాలి. ఇది అందరూ మొత్తం భారతదేశం అంతా ఖండించాలి. ఇలాంటి మాటలు మాట్లాడే ఎన్ఆర్ఐల్ని ఎవరు కూడా క్షమించకూడదు. ఇది మీరు ఏదైనా సర్వీస్ మోటివ్తో రండి, మీరు భారతదేశంలో ఎవరికైనా మంచి చేయాలనుకుంటే చెయ్యండి, కానీ మీ మేలు గురించి మీరు బాగుపడాలనే ఉద్దేశంతో ప్రజల్ని మరి ఆ విధంగా ఓటర్ని వెధవలు, వీళ్ళకి 1 లక్ష రూపాయలు ఇస్తే ఓటేయలేనోడికి ఆ వెధవకి 1 లక్ష రూపాయలు ఇస్తే వాడే ఓటేస్తాడన్న మాట చాలా తప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఓటర్ని దేవుడితో సమానంగా చూస్తారు. ఆయన ఒక ఓటర్ అన్న అతనికి ఒక బాధ్యతగా నిలబడాలని ఆయన చూస్తారు. ఆయన ఒక్కొక్క కుటుంబానికి నువ్వు వేసే ముష్టి లక్ష కూడా అవసరం లేదండి మా ప్రజలకి. మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ప్రతి కుటుంబానికి కూడా 3 లక్షల నుంచి 6 లక్షల రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఇంకా ఎక్కువే వస్తుంది, కానీ తక్కువ రాదు. సో జాగ్రత్తగా మీ మాట తీరును మాత్రం మార్చుకోవాల్సిందిగా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా తెలియజేస్తున్నా. సమరం పూరించగా జనమంతా సిద్ధం, వైసీపీ జెండాలెత్తి ఫ్యాను గుర్తుకు ఓ
పశ్చిమాన మొదలయ్యే యుద్ధం ఇగాడాలి ఆనందన్నదొక దిలే.